ఎలా ఉంది? ఏం బిడ్డ చెప్పు. ఉండండి, మరీ తొందర, ఇంకా ప్రసవించండి. ఈ దేశానికి నాయకుడిని చేయకపోతే నా పేరు సింహమే కాదు. మన అమ్మాయి నిజాలే కానీ ఎవరైనా కళ్ళ కద్దుకొని చేసుకోరు. అందుకే ఇంగ్లీష్ బడిలో చదివిస్తుండా. ఏందది పట్టు సుట్టు చుట్టం కాదే, నాకు ఇష్టం రాజు లాంటి కుర్రోడు దొరికింది రైల్లో నాకు. నాతో వస్తావా అన్న? సరే అన్నాడు. ఆలోచించకుండా ఎంత వేసుకుని ఇంటికి తీసుకొచ్చిన కుర్రోడికి అమ్మా నాన్న పాపం కరువు అయిపోయింది. నువ్వు అన్నట్టు రాజకళ ఉంది, మనం పెంచుకున్నాం రా బాబు. అయ్యా గురునాథం రావయా. శుభవార్త. ఏంటది నేను ఒకటి తెచ్చా, నువ్వు ఒకటి చెప్పు. ఇలుమూరి పిచ్చి బాబుది 50,000 గంగలో కలిసి అనుకున్నావా? అరకలే మరి ఎట్టస్తదే. చూడు గురునాథం, ఈ సొమ్మంతా ఇంకా గోడ కొట్టిన సున్నమేనంట. లేదండి, ఈ వేళ ఉదయం 50,000 చెక్ వచ్చింది. రంగు రంగ అక్క చూసినవా, గొడ్డొచ్చినా బిడ్డొచ్చినారంట. మరి ఏందనుకున్నవే? అయ్యా కలిసి వచ్చే రోజుల్లో నడిచొచ్చే కొడుకొచ్చినట్టు ఏ లేరు మంత్రి కూడా మనకే వస్తుందట. రంగు రంగ అయితే మనకు 200,000 కావాలి. అంటే ఎంత? 2 లక్షలు పెద్ద. చూడా ఇప్పుడు మనకాడ ఎంత ఉందంట? 100,000. ఈ కాంట్రాక్ట్ వచ్చిందా 500,000 దాకా లాభిస్తుంది. అవును, మనకి ఇద్దరికి అప్పుడప్పుడు సర్దుతున్నాడు వెంకయ్య గారి కోటయ్య. ఆయన అడిగితే పోలా? లాభం లేదండి. ఆయన కూడా మిమ్మల్ని చూసే కాంట్రాక్ట్ వ్యాపారం సాగించాడుగా. మంచి పని చేసి. రే తమ్ముడు, దీనికి తారాటం ఎందుకురా? ఆ తరువు నేను ఇస్తాను కాని. అక్క నిజంగా నేను అక్క? అవునా, నీకు కలిసి వస్తే నాకు కలిసి వచ్చినట్టేగా. అంతేలేక గురునాథం
పోయి రాపించవయ్యా. ఏ రాపించమో చూటే టెండర్ ఆనందం దాయదా మా ఆనందం వచ్చిండు. అంతా ఆనందమే, అంతా ఆనందమే. నా బిడ్డ, నా దేవుడిచ్చిన బిడ్డ. ఆహా రంగు 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 రంగ బంగారు తండ్రి ముందు అందరూ దిగదుడితే. రంగో రంగ ఇప్పుడు మనోడు పేర్రే, తర్వాత మేస్ట్రెంట్, కొన్నాళ్ళకు జడ్జి, తర్వాత హైకోర్టు జడ్జి, సూపర్ కోర్టు జడ్జి. ఇదిగో ఇవాళ మన అబ్బాయికి ఏదైనా పెసలు చేయించు. పెసలు పెసలు ఏం చేయించమంటారు? మీ తండ్రి బిడ్డలు కలిసి ఆలోచించి చెప్పండి. అంతేగాని నేను ఒకటి చేస్తే మీరు ఒకటని అన్నా దగ్గర మీసాలు చూస్తే మాత్రం నేను ఊరుకోను. ఇన్నారా ఇన్నారా అన్నాల కంటే మీసాలు చూస్తానంట. మీసాలు మీసాలు నువ్వు చెప్పరా, చెప్పరా, నువ్వు చెప్పరాయా? రంగు రంగ నీకు అల్లం పచ్చిమిరపకాయలు వేసిన గారెలు కావాలి అంతేనా? ఏడుపండవాడా, ఇన్నాళ్ళకి మా ఇంట్లో వాళ్ళందరూ ఒక్క మాట మీదకి వచ్చారు నాయన. అయ్యా ఓరయ్యా, మంచిరోజు చూసి వెంటనే కట్టిస్తే పోలా పేర్ర బోర్డు. ఇప్పుడే కలుపు, ఒక సంవత్సరం పాటు ఎవరైనా పెద్ద ప్లేట దగ్గర పంచే, ఆ తర్వాత అయినా ఇప్పుడు మనకేం తక్కువైందిలే. అమ్మాయి నువ్వు హాయిగా కాలి మీద కాలేసుకొని తినొచ్చు. బాబు నాకు ప్రాక్టీస్ పెట్టాలని లేదు, ప్రజాసేవ చేసి ధరించాలని ఉంది. అట్టా కాని నువ్వు నాయకుడవుతానంటే వద్దనే కాంతయ్యోడా? మరి 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 రంగు రంగ రంగు రంగ
మీరు సంఘానికి చేస్తున్న సేవ, మీ అభిప్రాయాలు నన్ను ఎంతగానో ఆకర్షించాయి. మీ ఆంధ్ర యువజన సమాఖ్యలో చేరి నాకు తోచిన సేవ చేయాలని నన్ను మీ సంఘంలో చేర్చుకోవాలి. చాలా సంతోషం. చూడండి శాంతాదేవి గారు, మనలాంటి శ్రీమంతుల బిడ్డలమంతా కలిసి కాలాన్ని వ్యర్థం చేయకుండా దేశాన్ని సేవ చేస్తే దేశం తప్పకుండా బాగుపడుతుందని నా నమ్మకం. మిస్టర్ శేఖర్, దీన్ని మన సంఘంలో మెంబర్గా చేర్చు. నమస్తే. మీరు 15 సార్లు రక్తదానం చేశారు. 15 సార్లు కాదు, బ్రతకగలిగితే 1500 సార్లు చేయాలి. ప్రతి యువకుడు మీరా త్యాగం చేస్తే మనిషిలో దేవుణ్ణి చూడొచ్చు. మీరే దేశానికి గర్వ కారణం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్, మన పొద్దున తోరకు వచ్చింది. నువ్వు రికార్డ్ బ్రేక్ చేశావు, మందు 30వసారే.
కేసులు హ్యాండ్ ఓవర్ చేయడానికి నేను బీచ్లో సరుగుతోడ దగ్గరకు వస్తున్నాను. నేను రమ్మన్నప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ విషయం పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. Love and go. Stop, look, love and go. Paruvamuto parugidake vampu sampula nadakalalo halunnavile lelunnavile. పేరుకు తగ్గట్టు మొదలు పనైందా? అయ్యిందండి. అయితే పోయి పిల్లని పిల్లలు చూసుకుంటే పోలా? పోదామనే. ఏందయ్యో ఏందా పేసం? గడ్డగట్టి సిమెంట్ మూటల్లే. మా అల్లుడు ఏమండి మీ అల్లుడికే ప్రసవించే రోజులట. మా అమ్మాయి ప్రసవించే రోజులట 50 పంపమని రాశాడు. ఇదిగా నీలాంటి వాళ్ళ ఉరిసి చేయాలా? ఉరిసిచ్చా? పొరపాటేనండి. ఎట్ట నాదేనిదే? నాదేనండి. ఆడపిల్లని కాను నాదే పొరపాటు. ఇదిగా సంపాదించేదంతా ఎవరి కోసం అనుకున్నావా? నీ అందరి కోసం కాదంటయా. చూడ యదవ సన్నాసులు అందరికీ అంతంత చెక్కులు రాస్తుండవే, ఓ చెక్కు నువ్వు రాసుకుంటే పోలా? చిత్తం. ఇదిగా ఎంతకు రాసుకుంటా? 50కి. బాలి ఒడిపోయి అగ్గురునాథం బిర్జు అంతా బాగా కట్టి పిట్టగోడకి ఇసుక ఎక్కువ కలిపినట్టుంది. 200 రూపాయలు రాసుకోపో. తమ మేలు అంతా అదే వద్దంట. పెద్దోడివి చదువుకున్నాడు ఏంది సౌకబారు పల్లని పోమంటుంటే. రామంటుంటే
ఏంది అలా పేపర్ న్యూస్? చాలా దారుణమైన వార్త బాబు. ఏందది? కన్న బిడ్డకు అన్నం పెట్టలేక తండ్రి బిడ్డను నదిలో పారేసి తను ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటే పోలీసులు అరెస్ట్ చేశారు. మరే చూడు, ఇట్లాంటి శానా ఇంటరాగానే అసలు ఇందులో తప్పే ఊరిది అంట. ఎంతైనా పసిబిడ్డను నదిలో పారేయటం తండ్రి తప్పే బాబు. ఇట్లాంటి జరగకుండా చూసుకుంటే పోలా. నేను అదే అనుకుంటున్నాను బాబు. ఏందోనయ్య, మా రోజుల్లో ఇట్లాంటి ఎరగం? మరి మాయదారి కాలం వచ్చింది. మాయదారి కాలం అయినా కానీ కాలంలో ఏముంది బాబు, మనుషుల మనసుల్లో మార్పు రావా. ఆ శుభ సమయం కోసం ఎందరో బలైపోయారు. సాధించే వరకు నిద్రపో. నిజంగా నిద్రపోడేట? ఉండాల్సిందేలే, మొగలకి అంత మాత్రం పట్టుదల ఉండాల్సిందేలే. ఈడెవడనుకున్నావు కాంత బిడ్డ కదో. రంగు రంగ బాబు హియర్. మీరు వెంటనే సదాశివరావు తోటకు రండి. సదాశివరావు తోట? ఎస్, సదాశివరావు తోట. ఎస్ కమింగ్. థ్యాంక్ యూ. సిద్ధాను
ఫోర్స్ అంటే అట్టుండాలే. రంగో రంగా చదవమ్మా. సదాశివరావు తోటలో 50,000 బస్తాల బియ్యం పోలీసుల స్వాధీనం. దొంగ వర్తకుని అరెస్ట్. ఆనందబాబు అనే యువకుని ద్వారా పోలీసులకు ఆచూకీ. ప్రభుత్వం లాయర్ ఆనందబాబుకి బహుమతి ప్రకటించింది. రంగో రంగా రంగో రంగా. ఇందా ఉంటే ఎర్రి మగవా అబ్బాయి పేరు న్యూస్ పేపర్ లో పడిందంటే ఏంటి మరి? కంగ్రాచులేషన్స్ ఆనంద్. థాంక్ యూ. చదువుకున్నాడంటే ఇట్టుండాలి. ఇవాళ్ళే బజార్లోకి పోతే జనం అంతా నన్ను చుట్టేసి ఆనంద్ బాబు సన్న అండి, ఆనంద్ బాబు సన్న అండి అంటుంటే అపో పో రంగో రంగా. రే కాంతయ్య అద్దుట్టవతలు అంటే నువ్వురా. మరి 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 అరే అబ్బాయి, ఆ ప్రభుత్వ బహుమతి కంటే ముందు నా బహుమతి అందుకోవాలి నువ్వు. సదాశివరావు తోటలో 50,000 బస్తాల బియ్యం పోలీసుల స్వాధీనం. దొంగ వర్తకుని అరెస్ట్. ఆనంద్ బాబు అనే యువకుని ద్వారా పోలీసులకు ఆచూకీ. గుడ్. ప్రభుత్వం లాయర్ ఆనంద్ బాబుకు బహుమతి ప్రకటించింది. ఫైన్ ఫైన్. ఆనంద్ బాబు సందేశం. ఇదే యువకులకు ఆదేశం. ఇది నీ దేశం, ఇది నీ కోసం. ఇదే మా
మహాత్ముల సందేశం, ఇదే యువకులకు ఆదేశం. ఇది నీ దేశం, ఇది నీ కోసం. ధనులు వెలుగొందిన దేశం, రుధిర జ్వాలలే రేగిన దేశం. త్యాగధనులు వెలుగొందిన దేశం, రుధిర జ్వాలలే రేగిన దేశం. మారణ హోమం మాయాలంటూ శాంతి గీతమే పాడిన దేశం. ఇది నీ దేశం, ఇది నీ కోసం. సంకెళ్ళు ఛేదించి వెలిగె వీరేశలింగం, మట్టి కాదు దేశం మానవుడని పాడెగురదాడ కంఠం. దురాచార సంకెళ్ళు ఛేదించి వెలిగె వీరేశలింగం, మట్టి కాదు దేశం మానవుడని పాడెగురదాడ కంఠం. ఆంధ్ర పౌరుషం అగ్నిగోళమని గర్జించెను మన ఆంధ్ర కేసరి. ఇది నీ దేశం, ఇది నీ కోసం. కనా కవితి కన్నల కని తరించినది సీమ, ఖడ్గతిక్కనా కవితి కన్నల కని తరించినది సీమ. కవి కోకిలలు ఘనయేశీలతో పరవశించిన సింహపురం ఇది. ఇది నీ దేశం, ఇది నీ కోసం. తన జాతి ఏకమై నిలవాలని, తన వారికొక రాష్ట్రమివ్వాలని. ప్రాయోపవేశాన ప్రాణాలనర్పించి ఆత్మాహుతిని చేసే మన శ్రీరాములు. అమర జీవి నీకు జోహారు, ఆంధ్రవీరా నీకు జోహారు. మహానాయకుల మహోపదేశం మరువకండి మీరు. శాంతి సహనం సమతాభావం పెంచుకోండి మీరు. నేటి యువకులే భావి నేతలై జాతి గౌరవం నిలపండి. ఇది నీ దేశం, ఇది నీ కోసం. ఇదే మహాత్ముల సందేశం, ఇదే యువకులకు ఆదేశం. ఇది నీ దేశం, ఇది నీ కోసం. రాజరత్నం చెట్టి ఆ డబ్బుని ఎందుకురా పెట్టిలో పెట్టి పాడు చేస్తావు? సరా, ఎవరికైనా ఉపయోగపడుతుంది. కోసేయండి మొత్తం అంతా. అక్కడ కూడా ఈ మధ్య సరిగ్గా గడ్డి పెట్టలేదమ్మా. ఏదైనా ఉద్యోగం బాగా చేస్తారు ప్రవీణ్.
వీడు గోంగూర పచ్చడి బ్రహ్మాండంగా చేస్తానండి. అవునమ్మా, వీడు వంకాయ పులుసు పచ్చడి కూడా బ్రహ్మాండంగా చేస్తాడు. మీ హాస్టల్లో వంట వాళ్ళు లేరని తెలిసి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసాం. ఏదైనా ఉద్యోగం, ఆ ఉద్యోగం అయినా సరే ఏదైనా చేస్తామమ్మా. నువ్వైనా చెప్పమ్మా, బుద్ధిగా పనిచేస్తారా? వీడికి బుద్ధి ఉంది కాబట్టి నేను బుద్ధిగానే పనిచేస్తానమ్మా, చెప్పరా? చేస్తా ఉండే. సరే లక్ష్మి, వీళ్ళిద్దరిని తీసుకువెళ్ళి హెడ్ కుక్ తో నేను చెప్పానని చెప్పి అసిస్టెంట్ తో వేసుకోమను. అలాగే అమ్మా. మన గురువు ఏం చెప్పాడు? స్టాప్, లుక్, లవ్ అండ్ దెన్ గో. దొప్పటి లవ్. ఈ నెక్లెస్ రాజరత్నం శెట్టి గారి మద్ర కేసు సంబంధించింది. ఈ ప్రతీకారం అనే స్లిప్ కూడా అక్కడే దొరికింది. థ్యాంక్స్ మిస్టర్ ఆనంద్ బాబు. దట్స్ ఆల్ రైట్. ఈ వస్తువులు ఈ కేసు తాలూకు ఆధారాలుగా అట్టి పెడతాను. వెరీ గుడ్ సార్. దెన్ ఈ స్లిప్ కూడా మా బాబు గారు అన్నగారైన భూషయ్య గారి మద్ర జరిగిన చోటే దొరికింది. దీని మీద కూడా ప్రతీకారం అనే రాసింది. ఈ రెండు కేసులకు ఏదో సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంది. ఎనివే, ఈ కేసెస్ సంబంధించిన మిగతా వివరాలు కూడా నేను త్వరలోనే అందిస్తాను. చూడవే ఎర్రి మగమా అమ్మా, ఈయన ఏమో లత్తనం కథ నేర్చుకోవే. ఏవయో గురునాథం, చూసావుగా కాంతయ్య బిడ్డ అనుకుంటావా మరోట? రాధమ్మ గారు, హలో మిస్టర్. రాధా బాబా, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. డ్రింక్ తాగు. డ్రింకా? ఈ అలంకారంలో నిన్ను చూస్తుంటే నిన్నే తాగేద్దాం అనిపిస్తుంది. కళ్ళతోటే తాగేస్తున్నావి. ఇవాళ మా అమ్మాయి పుట్టిన రోజు చాలా బ్రహ్మానందంగా ఉందండి. అయ్యా తమ మనస్సే అంత నిరవంగో రంగ. ఎంత లెక్క? 2 లక్షలు. నేను ఇచ్చింది లక్షకు లోపేదంద్రా? అయితే మా లెక్క, తోడ పుట్టిందని నీ డబ్బుతోనే కదా ఇంత సంపాదించుకుని పైకి వచ్చిన. నా తమ్ముడు బుద్ధి వరాల బుద్ధి. చీర కట్టుకోవదినా? నాకెందుకులేమ్మా, మనం మనం ఒకటే కదా. ఏడుంటే ఏడో ఉన్నాయి. హలో శాంతాదేవి, కమాన్ కమాన్ కమాన్, మీట్ మిస్ రాధా. హ్యాపీ బర్త్డే టు యూ. మామకుతు బిఏ, మంచి హై క్లాస్ డాన్సర్, స్వీట్ 17. రాధా, మీరు శాంతాదేవి గారిని, ఎంఏ, మంచి ప్రోగ్రెస్ ఉన్న మనిషి. మీ బర్త్డే అని నేను ఆనంద్ బాబు గారు చెప్పారు, వచ్చేసాను. వెరీ కైండ్ ఆఫ్ యూ. ఆనంద్ బాబు వెరీ. ఆనంద్ బాబు ఇప్పుడు ఎక్కడ ఎక్కడ చూసానే. టైం 5:30 ప్రేయర్ లో ఉంటాడు. ఇదొకట సరే అయితే వస్తా. ఎక్కడో చూసినట్టే ఉంది. అయ్యా వెంకటపాల త్రిపుర సుందర లక్ష్మీ కాంతయ్య గారు. ఎవరినండి కాంతయ్య గారు? రంగ, నా అసలు పేరు మర్చిపోయా చూడండి. పేట గారు బాగా జ్ఞాపకం చేసారు. అయ్యా అమరు చెప్పినట్టు తూచా తప్పకుండా అన్ని రాసేసానండి. అయ్యా ఏంట్రా కాంతయ్య? విల్లమ్మా దుర్గమ్మ గారు, విల్లు. అదేనమ్మా, నా ప్రాక్టీస్ లో ఎన్ని విల్లులు రాశాను. మంచిగా ఉండి కొందరు, మంచం మీద ఉండి ఇంకొందరు, పొర ఊపిరితో ఉండి మరికొందరు. ఎంత మందికి ఎన్ని విల్లులు రాశాను. బాగా చెప్పిండండి. నాక దుర్గమ్మ గారు 15 రోజులుగా ఇదే పరిచయం అమ్మండి. ఏమండో కనక దుర్గమ్మ గారు, మీరు నమ్మినా సరే నమ్మకపోయినా సరే 24 గంటలు ఇదే చేస్తనుకోండి. మావిడ తిరిగి మాకు రవ్వండి. చీపమ్మన్న విల్లా ఇది, విల్లటమ్మా ఇది. కాంతయ్య గారి ఆస్తి మీద ఖండ ఖండకంగా రాశారండి. రే కాంతయ్య,
ఇప్పుడు ఏం మించిపోయిందని ఇల్లు రాసావరా? ఏందక్క ముదులే గుండె నొప్పుని ఏమో వేయాలట్లాంటిదో రాయించిన. పేడరా ఆ కాగితంలో ఏముందో చదువు. చాడేలే నువ్వు చదివితే పొద్దు చాలు గానీ అసలు ఏమిటో చెప్పు. కాంతయ్య గారు తమ ఆస్తిని రెండు భాగములుగా చేసి సగం తమ కుమార్తె రాధమ్మ గారికి సగం ఆనందబాబుకి రాశారు. అయ్యా ఇవిగో కాగితాలు. అందరూ పలహారాలు చేస్తున్నట్టున్నారు, నాకు కూడా జీవ లాగుతుంది. ఎంత పని చేసేవరా కాంత? ఏందకని పిచ్చుకోనే ఇంత బిల్డింగ్లు బ్రిడ్జీలు కట్టోడికి ఇదో పెద్ద ఇసయం అంట. ఏలే సరేలే ఆడికింత పంచుదామని తెలిస్తే ఆనాడు నీకు కానీ అంటే కానీ ఇచ్చేదానా? ఒరే నీకు నాకు మొహటం పనికిరాదు కానీ నా కొడుకు నీ కూతురు ఇస్తావా లేదా ఏదో ఒకటి గటగటిగా తెలిసి చెప్పు. ఇప్పుడు ఏం తొందర వచ్చిందని పిల్లలకు చదువు పూర్తిగానే? అదేట్రా అదంతా కుదరదు, ఏదో ఒకటి తీర్చి చెప్పమంటుంటేనే. అక్కో నువ్వు అడిగినావు కాబట్టి చెప్తుండా, మీ ఓడి సంగతి అంతా నాకు తెలుసు. నే కళ్ళారా చూసిన సత్యం నా బిడ్డ నాకు తీననుకో అంతే అంతే అక్కడ. ఇప్పుడే మళ్ళీ చెప్తుండా మంచి అయినా చెడైనా సరే ఈ కాంతయ్య మనుషులో పడిందంటే దానికి ఇంకా తిరుగులేదనుకో. అంతే అది అనుమతి సంపాదించుకుని వద్దామని. అయితే చిక్కేనే రాగానే మీకోసం వెతికాను, ప్రార్థనలో ఉన్నారన్నారు, పైకొచ్చా. పైకి రావాలనే నాకు రాగానే దేవుళ్ళు కనిపించారు, వారితో మీరు కనిపించారు. అదృష్టం ఉంది అనుకున్నా మనసులో. పర్వాలేదే ఏమైనా తీసుకుంటావా? తీసుకున్నాను. ఎప్పుడు? ఇప్పుడే. సంతోషం. సరే నా సొమ్ముతో పైకొచ్చి నన్నే మోసం చేస్తాడు చూస్తాను. ఏదో జరిగిందిరే అమ్మా, మామయ్య మనసు నీకు తెలియదా? తెలియకేరా గోతులో పడ్డాను. మన సొమ్ము మనకి ఇచ్చేశాడుగా. ఇచ్చాడు సమట. అది కాదమ్మా పాపం బాధ. బాధ లేదు రాజ్యం లేదు మోహం నేను చెప్తున్నా. నేను ఏమిటమ్మా నువ్వు చెప్పేది? ఒరే నువ్వు వాళ్ళ గర్వ తొక్కకూడదురా. తొక్కేవా? నువ్వు నా బిడ్డవి కాదు, నేను నీ తల్లిని కాదు. దుర్గమ్మ కోపం వస్తే నీకు తెలుసుగా. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? ఒరే చదువుకున్నోడు నా మాట విను, ఆరు గంట గొప్పడు కావాలరా, ఆరు గంట బాగా డబ్బు సంపాదించాలి. నువ్వు పాపం చేయి పుణ్యం చేయి నాకు అనవసరం. ఆడే మన కాళ్ళ దగ్గరకు రావాలరా. అక్కయ్య పాపయ్య నీ మర్చిపో, నా తప్పు క్షమించు అంటే గుమ్మల్లో నిలబడతాడు. నాలుగు కడిగి బాధేస్తాను. అంత కోపం అయితే ఎలాగమ్మా? ఒరే నీకు అది అంతా అనవసరం రా, నేను చెప్పినట్టు చేస్తానని నా చేతిలో చెయ్యి. ఏదో చెయ్యి ఇగో. ఏదో అది ఇంకా అట్టాగే నించోనుండో, అందరూ వెళ్ళిపోయింది, వడ్డించరాదు మనం కూడా తిందా. ఏంటి ఏం మరీది అయిపోతుండో, ఎంత మేనరుడు అయితే మాత్రం చూస్తా చూస్తా కన్నబిడ్డ గొంతు కోస్తావంటే. ఇదిగో మన అమ్మాయి పెళ్ళే బంగారం అంటాడుతో ఫిక్స్ చేసిన. మరి ఏం దొరుకున్నావు ఏది మగమా? మన ఆనంద బాబుని కడుపులో పెట్టుకుని పెంచేది ఎందుకు అంట?
అది ఈనయం ఈయకం భక్తి ఇరికాడు వస్తాయే. అసలు మన ఆనంద్ బూట్లు తిరగడానికి పనికొస్తారా అంట ఈడు రౌడీ నాయన ఎక్కడ. ఇదిగా మనకా దేవుడిచ్చి రాసి పోలేనంతుంది. మన రాధమ్మకి ఆనంద్ బాబుకు పెళ్లి చేసి వాళ్ళిద్దరు మన అట్టంట తిరుగుతుంటే ఎట్టంటదే ఎట్టంటది మన ఇల్లు సరగం లాగుండదు సరగం లాగా చెప్పు ఏది నవ్వు నవ్వు నవ్వే లేదు సరిగా నవ్వు రాదా అంట రంగు రంగ రాణి మీరు ఒక అమాయకురాలి బలవంతం చేస్తున్నారు. ఎవరు నువ్వు? నీకెందుకు? ఎందుకు అలా చేశావు? నా ఇష్టం. మామ మీరంతా ఏదో పెద్ద పని మీద ఉన్నట్టున్నారు. నేను వస్తాను. డోంట్ వరీ, అంతా ఎప్పుడు అయిపోయింది. అవును, ఏమిటి ఇంత హఠాత్తుగా ఊడిపడ్డావు? అదే ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఏమిటది? ఆనంద్ మావయ్యను బుట్టలో వేసుకున్నాడు, మావయ్య రాధను నాకు ఇవ్వనంటున్నాడు. అమ్మ మండి పట్టుకుంటుంది. సహజం. ఏమిటి సహజం? రాధను ప్రేమిస్తున్నావా? కాదు, పెళ్లి చేసుకోవాలనుకుంటా. కాంతయ్య ఆస్తి కోసమా? కాదు, మనసారా. నీకు మనసు ఒకటి ఉందా మోహన్? రాణి, అందరి విషయం నాకు తెలియదు, నాకు మాత్రం మనసు లేదు. అది ఎప్పుడో రాధకిచ్చేసాను. రాణి, ఈ క్షణం ఇచ్చే నువ్వేం చెప్తే చెప్తాను. మామయ్య పాపర కావాలి, రాధ నాకు దక్కాలి. నువ్వేం చెప్పినా చేస్తా, నువ్వేం చెప్పినా చేస్తాను రాణి, నువ్వేం చెప్తా. బిజినెస్ అమ్మా, బిజినెస్. కమిషన్ వ్యాపారం మొదలెట్టాను. సరుకు వాడక ఎత్తడం దించడం మొదటి లాభం. మానాయనే మానాయనే, ఒరే మీ మామని మించిన అల్లుడు అనిపించవరా, దుర్గమ్మ కొడుకు అనిపించావు. ఒరే ఈ దెబ్బతో మన ఇల్లే మారిపోవాలరా, మీ మా కూతురు తీసుకొచ్చి నీ కాలు పడేయాలి అనుకున్నావు. కాకితో కబురు చేసిన
చెప్పను రాణి, ఎలాగే నా ఖాతాను బికారం చేసి వీధుల్లో బిచ్చగత్తులు చేయాలి. వాడు వచ్చి నా కాలు ధరపడాలి. కాదు, చేతులతోనే. కానీ రాధా, పగ తీసుకునే వాడికి పక్క వాడిని గురించి ఆలోచించటం మంచిది కాదంటావా? అవును, నువ్వే ఏదైనా ఉపాయం చేస్తాను వచ్చి. నువ్వు వచ్చి మంచి పిల్లడి మోహన్. ఒక ముసలి పీనుగను సాధించడానికి నా సహాయం కావాలా మోహన్? అసలు కాంతే అహంకారానికి కారణం డబ్బు. థ్యాంక్ యూ వెరీ మచ్. చెట్టు బొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఏం లక్ష్మి, ఇవాళ మంచి హుషారులో ఉన్నావు, ఏం కథ? ఏముంది స్వామి, ఏనా మా ముత్యాలకు మిలిటరీ పింఛన్ వస్తుందిగా, అందుకని అయ్యి కొనుక్కోమరి. బీడీ కాల్చుకున్నా, సిగరెట్ కాల్చుకున్నా? సిగరెట్ రేపు పండగ కాల్చున్నారు, అదే బీడీ కాల్చుకున్నాను ఈరోజు. తొందర పిలిచేస్తాడు రా. ఆ భీమయ్యగాడికి బీడీలు ఇవ్వలేక చూస్తున్నాను రా. రెండు నేను కాల్చిన బీడీ వచ్చేద్దాం. నువ్వు రెండు నేను రెండు తగ్గించేద్దాం తొందర. కానీ ఇంకొంచెం ఏం చేస్తున్నారు రా? వస్తున్నా, వచ్చేస్తున్నాం గురు. గురు ఏం చేస్తున్నారా? ఏం చేయలే సార్, వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం. బీడే బీడే ఇదిగోండి, అంటించి పట్టుకొచ్చాం అక్కడికి వెళ్ళి. కూడా గురువు గారు. అరే గురువు గారు, చిన్నప్పటి నుంచి కూడా సొంత బిడీలు కాల్చలేదురా పాపం. ఛా, ఆయనే అనకురా. వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడే పాపం బిడీలు కంపెనీలో చేశారు ఆయన. అప్పుడు నుంచి ఆయన ఓసి బిడ్డలు తాగడం అలవాటు అయిపోయింది. దమ్ము కొట్టారా? చచ్చా, అంటించి వస్తాను. నేను కాల్చి వచ్చేవాళ్ళు. మేము ఎందుకు కొట్టాం గురువు గారు మీ బిడ్డ దమ్ము? సరే నేర్చుకోండి, అంటే మరి బాగా నేర్చుకోండి. నేర్చుకోండి సార్. చేశారా అంటే అండి, స్కూల్ గేట్ వదిలేసామండి, హోటల్ గేట్ లో సరాసరి దూరేసాం. అప్పటి నుంచి నేర్పిస్తాను, ఇందులో పైకి వద్దాం అండి. నాకంతకంటే ఏం లేదండి. ఇంకా మీ ఆశీర్వాదం ఉంటే విదేశాలకు కూడా వెళ్ళాలి స్కాలర్షిప్. కానీ గురువు గారు, ఆ హోటల్లో భద్రాచలం గడ ఒకటి ఉండేవాడండి, వాడు ముక్కు పొడిని తీసి అలాగే పప్పులతో వేసేవాడు. అందరూ బ్రహ్మాండం బ్రహ్మాండం అనేవారండి. అయినా మీది మాత్రం వాడికి రాదులేండి. తీరా, మన గురువు నా యధనాలతో పోలుస్తాయరా. ఆయన ఏదో మన కోసం కుండిపోయాడు, కానీ లేకపోతే బొంబాయి ఏ తాజ్మహల్ హోటల్ హెడ్ కుక్ వెళ్ళిపోతుంది తెలుసా? పులుసులా ముక్కలు తిరిగారా? ఇవన్నీ పులుసులోకేనండి? అవును. అయ్యో ఇట్లాంటి వేయకూడదండి. అది ఎటువంటి వేస్తారా సార్? మేము ఇంతకు ముందు పనిచేస్తుండే హోటల్లో పుచ్చిపోయి పాసిపోయిన తప్ప ఇంకో రెండో వేసేవాళ్ళు కాదు. ఇంకోటి ఏంటి అండి, బెంచీలు కుర్చీలు మిగిలిపోతే రెండు కర్మకులు అవి కూడా వేసేవారు. ఒక్కడు కూడా ఆన్లైన్ ఓన్లు. ఆ హోటల్ ఎప్పుడు వచ్చేసారు? అదే దాని మీద ఇంకొక అంతస్తు కట్టి ఏచి చేశారు. అదేదో కొత్త హోటల్ అనుకుంటాడు మన గురువు గారు. లక్ష్మి, లక్ష్మి ఆడపేరు, ఆడపేరు గురువు. మా వాడు లక్ష్మి అనేసరికి హే మహాలక్ష్మి, కుంభోస్తే మహాకాళి. నాకేం భయం? ఈ పాదముఖాలే తిరిగే నీకు తెలుసట. అవును, మొన్న వార్డినమ్మ నేను ప్రిన్సిపల్ గారికి పోలా, అప్పుడు కారు కింద పడుకొని పగలపోయారు మొఖాలు. ఆ పైన చెప్పక భీమయ్యో, వార్డినమ్మ నేను పిలుస్తాను. తొలి చూపులోనే కళ్ళు పోయినాయా?
కనబడ్డాళ్ళందరిని ప్రేమించలేక చచ్చెట్టున్నారు. పిచ్చి మొహాలు, ఎవరికి వాళ్ళు చూసుకోవాలి గాని ఇద్దరు కలిసి ఏడిపోయిందేహే. ఈ రోజు నుంచి చెప్తున్నాను, ఈ కన్నుతో కొట్టినా ఈ కన్నుతో కొట్టినా ఆ అమ్మాయి కేసు నువ్వు చూసావా, నీ రెండు కళ్ళు తీసేస్తాం జాగ్రత్త. సరే, నా ప్రేమ ప్రవాహంలో ఇంకెప్పుడన్నా పొరపాటున నా కాలి కట్టు తగిలేవా, నీ రెండు కాళ్ళు సఫా రెండు కాళ్ళు తీస్తావా. శాంతి శాంతి శాంత, ఇంకొక అమ్మాయిందా కంప్రమైదా శాంతి నాది వచ్చి జాగ్రత్త జాగ్రత్త. ఓహో, ఇట్లాంటివి తర్వాత సమయం చాలా మంది తిట్టారు కొట్టారు చివాట్లు తుమ్ములు ఉమ్ములు అన్ని వేశారు. అదే అదే ముద్రితే మీ ఒళ్ళు చెప్పారు మళ్ళీ బాగు చేయాలన్నా బాగుపడదు, మా ఆయన కుంటాడైనా మీకు ముచ్చాలు జాగ్రత్త పంపేస్తాడు. నమస్కారం బాబు. లచ్చి మోగండి. అవునరా, తెలుసురా తెలుసండి మాకు మంచి పర్సనాలిటీ రా, అందునే బాల్ హెడ్ అందునే మిలిటరీ ఆఫీసర్ అయ్యాడు ఈయన. నువ్వు మీసాల తగ్గి మర్చిపోయినట్టున్నావు రా, చూసావు రొయ్య మీసాల లాగా ఎంత అందంగా చుట్ట ఒప్పైందా బాబో పాడు చుట్ట పారేతలే. ఏందయ్యో బొమ్మను ముద్దెట్టుకునే మురిసిపోతుండవు? ఏందే ఎర్రి మగం, ఏమనుకుంటే పండే పండు అంటే పండు, ఇట్లాంటి బిడ్డ మన నచ్చేట పుట్టి తిరుగుతుంటే ఎట్లుంటదే ఎట్లుంటదే రాననుకున్న కాంట్రాక్ట్ వచ్చినట్టు ఉండదు. మనకు పుట్టరా తిరగరా రోజు నీళ్ళేసుకుంటానే ఉండగా సాచాలు ఊరుకోయారని ఇంటే నవ్వుపోతారు. రంగు రంగ రచించావు రచించావు అయినా రేపు మన అమ్మాయికి. అవునులే, రేపు మన అమ్మాయికి ఆనందానికి పెళ్లి చేస్తే అలాగే పుట్టే బిడ్డ ఇట్టగే ఉంటాడు ఇట్టగే ఉంటాడు. ఇదిగో నేను ఇప్పుడే చెప్తుంటా, రేపు మనవాడు గనక ఏడిసిండో నీ విమానం మొత్తం మోగిందనమాట. రాదమ్మా ఆనందం రాదమ్మా ఆనందం రంగో రంగ రంగో రంగ. ఒరే కాంతయ్య, నీది నా జలం అంటే జలమ. ఇంటి పినుగులో ఉండేవాడు ఒక్క నెల రోజులో నేను అలా అయిపోయావేంటి ఏంటి ఉందలేదానికంత. ఆ చెట్టు మీద పెట్టలు తింట ఒకదానికి ఒకటి దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నాయి. దాని అర్థం ఏంటి? ఏమో నాకు తెలియదు. మారిపోయావన్నమాట. ఏ మారిపోయా? ఎవరి వల్ల? ఈ దొంగని ప్రేమించి. అయితే మనది వట్టి ప్రేమ అనుకున్నావన్నమాట. ప్రేమకు గట్టి బొట్టి ఏంటి బావ? పెద్దలు ముద్ర పెట్టి అది గట్టి అవుతుంది. తప్పక వెళ్ళి. అయినా మీ నాన్నగారికి నేనంటే సరిపడదు కదా. ఎంత కోపిష్టైనా మా నాన్నగారు నన్ను చూస్తే మంచిలా కరిగిపోతారు. నా మాట కాదండి, అయినా నేను ఇంకొకరి నుంచి వచ్చినా పెళ్లి చేసుకున్నాను. ఏ ఎందుకని? నా కళ్ళల్లో నువ్వు, నా హృదయంలో నువ్వు, నా కళ్ళల్లో కూడా నువ్వే. కనపడకుండా కళ్యాణాలు చూపించే ఆ దేవుడికి మనసారా నమస్కారం. Thank you.
ఆనందం అమ్మాయి నీ చేతిలో పెట్టిపోతున్నా. ఆస్తి దోస్తున్నాం అంటే హత్య చేయడం ఎవరు చెప్పారు? మనవాడు దోచిన సొమ్ము అవుననుకో, కానీ ఈ సందర్భంలో నాదొక చిన్న సలహా. ఏమిటది? అదే అడుగడుగునా ఈ ఆనంద్ మనకు ఏం చేస్తున్నాడు? ఏదైనా చేస్తాడు కదా అని. అయితే అతన్ని చంపేద్దా అంటావా? అబ్బే ఆదుతో నాకు ఎంత మాత్రం లేదు. కాకపోతే ఈ ఆస్తి వెండి బంగారం ఇవన్నీ కూడా అది నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. అదంతా ఎందుకు మోహన్? అంత నువ్వే తీసేసుకో. నాకా? అవును నీకే. ఇదిగో నీ మేనమావ గారు ఉన్నారు, నువ్వే తీసేసుకో. సరే, నువ్వెంత మంచిదని కానీ దేవత. అన్ని తుడుచుకుంటున్నాడు. ఈ రోజు మేము వండిన వంట వట్టినాడంటే వాటను మేమయ్య పని దెబ్బతో ఖాళీ. అదే ఆడికి తెలిసిందంటే పెద్ద కలిసి కాలేసి వాకలు పెట్టడు. వాకలు ఎంతో కష్టపడు జీతం అంతా తెలుసు. నువ్వు తెచ్చింది చూసి నీకోసం మేమంతా గరిటి పెట్టు. నువ్వు ఏడ్చుకుంటాడు. అయ్యో మీకు తెలియదు కావాలను, ఆడు నిద్రపోయే వాళ్ళని చాలా మంది చంపేశాడు. మేము తప్పగలనుకో కూలీని పెట్టి తప్పించేయగలం. బాబాయ్ మీరు మెట్టులు ఏం చేసేవారు చూపేదారా? శవాల్ని మోసేవాడిని. అవును, చచ్చిపోయిన శవాల్ని మీరు చంపేవచ్చుగా. మిమ్మల్ని అలా సంపనం అనార్కలి సినిమాలో లాగా పాట. నేను ఇలా దిక్కులేని దాన్ని అవుతానని కళ్ళలో కూడా అనుకోలేదాను. అందరికీ దిక్కు ఆ భగవంతుడేనమ్మా. రాత, నువ్వేం భయపడకు, నీ రక్షణ భారం నాదమ్మా. దిక్కులేని నన్ను చేరదీసి ఒక మనిషిని చేశారు మీ నాన్నగారు. వారి రుణం ఈ విధంగానైనా తీర్చుకుంటాను. రాత, నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. ఆ పవిత్ర మూర్తుల ముందు వాగ్దానం చేసి చెప్తున్నానమ్మా. కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి. నాతో చెప్పకుండా ఏమీ చేయనని. అలాగే అన్న. నాకు కావాల్సింది నీ సౌఖ్యమేనమ్మా. చూడు, నేను ఎప్పుడూ దేశం కోసం తిరుగుతూ ఉంటాను.
నువ్వు ఒంటరిగా ఆయన ఇంట్లో ఉంటా మంచిది కాదమ్మా. అందుకని నేను లేడీస్ హాస్టల్లో జాయిన్ చేస్తాను. అక్కడ నీ చదువు కూడా ప్రశాంతంగా సాగుతుంది. ఇంకా చదివి ఎవరిని సంతోష పెట్టాలి? అలా అనకమ్మా, పోయిన వాళ్ళతో మనము పోతామా. వంశ గౌరవం నిలబెట్టాలి, స్త్రీ చదువుకోవాలి, ధైర్యంగా నిలబడే తాత కావాలి. నువ్వు చదివి తీరాలమ్మా. అటువంటి మహనీయును కడుపున పుట్టి నువ్వులాంటి పనిచేస్తావని నేను కళ్ళ కూడా ఊహించలే. ఆ పవిత్రమూర్తులకు ఎదురుగా ఏమని వాగ్దానం చేశావు? అందరినీ పోగొట్టుకున్నా, అందరం ఎక్కే గుణరాశివై ఈ ఇంటికి ఒక దేవత అవుతావని ఆశించాను. అక్కడికి ఎంత ఘోరమని పనిచేసావు రా, ఎంత ఘోరమని పనిచేశావు. చేశాను, తీరని అపచారం చేశాను. కన్న తండ్రి గౌరవాన్ని కాల్చివేశాను. కంటికి రెప్ప లాంటి నీకు తలవంపులు తెచ్చాను. మరి ఈ సంగతి నాతో ఎందుకు చెప్పలేదు? నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి, నువ్వు చేసిన ఘనకార్యం ఏంటి? మాటలతో నన్ను చిత్రవద చేయి కానన్. మోహన్ నేను పెళ్లి చేసుకోవడానికి ప్రమాణం చేసుకున్నావు. ఒక పవిత్ర మూర్తిని రాక్షసుల్లా హింసించడానికి నీకు అధికారం ఏముంది? అసలు నువ్వెవరో ఈ ఇంటికి ఎలా వచ్చా, ఎలా పెరిగా? నిన్ను పెంచిన మహనీయుడు నీ మీద పెట్టుకున్న ఆశలేమిటి? నువ్వు ఆరాధించే అహింసామూర్తులు ఎవరు? నిన్ను ఈ దౌర్జన్యానికి పురుకొల్పింది ఎవరు? బుద్ధుడా, క్రీస్తా, గాంధీయే?
హలో ఇన్స్పెక్టర్, లాయర్ ఆనంద్ బాబు హియర్. మీరు వెంటనే బయలుదేరి అడయార్ కెనాల్ దగ్గరికి రండి. వచ్చేస్తున్నా. థ్యాంక్ యూ. సరే గాని ఇంత పెద్ద కేసుకి 25 రూపాయలు రిక్షా ఛార్జీలు అని ఆలోచిస్తున్నాను. సరేలే భయ్యా, ఇంత పెద్ద కేసు ఇది వరకు నీకు ఎవరన్నా ఇచ్చారా అంట? ఇంత పెద్ద తప్పు ఇంకెవరైనా చేశారా అంట? సరేలే, యువర్ ఆనర్, ఈ కేసు ఛార్జ్ షీట్ ప్రకారం నగరంలో ఈ మధ్య జరిగిన చోరీలు, హత్యలు, స్మగ్లింగ్ కేసుల్లో ఒకదానికొకటి సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది. ముందుగా ప్రఖ్యాత కాంట్రాక్టర్ కాంతయ్య గారి కుటుంబ హత్యను గురించి విచారించాలని మనవి. వారి కుమార్తె రాధమ్మను క్రాస్ ఎగ్జామిన్ చేయవలసింది. ప్రొసీడ్. చూడమ్మా రాధాదేవి, నువ్వు కాంతయ్య గారి కుమార్తెవు కదూ? అవును. మీ తల్లిదండ్రుల హత్య జరిగినప్పుడు మీరెక్కడున్నారు? కళాభవనంలో డాన్స్ చేస్తూ ఉన్నాను. మీ నాన్నగారికి ఎవరైనా విరోధులు ఉన్నారా? లేరు. మీ నాన్నగారు పోయిన తర్వాత మీరెవరి సంరక్షణలో ఉంటున్నారు? ఆనంద్ బాబు. ఇంకా బంధువులు? మా అత్త, ఆమె కొడుకు మోహన్. మీరు ఎవరినైనా ప్రేమించారా? అవును. ఎవరిని? మా అత్త కొడుకు మోహన్ని. మరి మీ నాన్నగారికి ఇష్టమేనా? లేదు. చూడమ్మా, ఈ నెక్లెస్ ఉంగరం మీదేనా? నావే. ఇవి ఎక్కడ కొన్నారు? మా మోహన్ ప్రెజెంట్ చేశాడు. దట్స్ ఆల్ రైట్. యువరా, రాధమ్మకు మోహన్ ఇచ్చిన నెక్లెస్ ఆచూకీ దొరికింది. ఉంగరం కూడా కాంతయ్య గారి. కాబట్టి ఈ రెండు కేసుల్లోనూ మోహన్ సంబంధం ఉంది. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్, ఈ విచారణ కేవలం కోర్టు సాంప్రదాయాలకే విరుద్ధం. ఒక అమ్మాయిని, అందులోనూ వయసులో ఉన్నదాన్ని నువ్వెవరినైనా ప్రేమించావా, నీకేమైనా ఇచ్చాడా అని అడగడం చాలా అసభ్యం. ప్రేమించుకున్న తర్వాత 111 ఇచ్చుకుంటారు, పుచ్చుకుంటారు. అవన్నీ కూడా మనకి అనవసరం అని కూడా నేను చెప్తున్నాను. ఉదాహరణకు నేను మా మంగమ్మ ప్రేమించుకున్నప్పటి కథ తలుచుకుంటే. నెక్స్ట్. సో మిస్టర్ మోహన్, మీరు రాధను ప్రేమించారు, పెళ్ళాడదలుచుకున్నారు. ప్రేమించేది పెళ్ళాడడానికి కాకపోతే వీధుల్లో వదిలేయడానిక. మీరు చాలా సరదా మనుషులా ఉన్నారు. ఐ లైక్ పీపుల్ లైక్ యూ మిస్టర్ మోహన్. ఆడపిల్లంతా అలాగే అన్నారు. మీరు ఎంతమందిని ప్రేమించారు?
అది ఎక్కడ చెప్పను, జ్ఞాపకం ఉంటేగా. అంటే ప్రేమించడం మీ హాబీ అన్నమాట. నాకే కాదు, నా వెనకాల పడే ఆడపిల్లలందరికీ కూడా అదే హాబీ. ఓ, రాణితో మీకు ఎలా పరిచయం? అవసరమే అందరినీ పరిచయం చేస్తుంది. మరి రాధ మిమ్మల్ని ప్రేమించానంటుంది? మేనమా కూతురు కదండి. సో ఆమెను మాత్రం మీరు పెళ్ళాడాలనుకున్నారు? అనుకోవడమే కాదు, అడ్వాన్స్ గా నెక్లెస్, ఉంగరం కూడా ఇచ్చాను. అది ఎక్కడ కొన్నారో చెప్పగలరా? రాణి దగ్గర. మీకు తల్లి తండ్రి? మీకు తల్లి తండ్రి? తండ్రి లేడు, అమ్మ మాత్రం మిగిలింది. మావయ్య కంటే గొప్పవాడికి అమ్మంది, ఏమైనా చేయమంది. చేశాను, అయ్యాను. పాప ఆయన మాత్రం లేడు. ఆయన్ని ఎవరు హత్య చేశారని మీ ఉద్దేశం? నాకు లైఫ్ లో ఏ విషయంలోనూ ఒక ఉద్దేశం అంటూ ఉండదు సార్, ప్రేమించడం తప్ప. దట్స్ గుడ్ యువరాన. ఇందులో తేలిన విషయాన్ని బట్టి మోహన్కు గోండాల నాయకి రాణికి సంబంధం ఉన్నట్టు రూఢిగా తెలిపోయి, ఐ అబ్జెక్ట్ యువరాన. ప్రేమ తప్ప ప్రపంచం తెలియని పసిగందు మోహన్, పైగా ఆడపిల్లల పొంగు పట్టుకు తిరిగే ఒక అమాయకుడు ఈ హత్యా నేరంలో ఉన్నాడంటే నేను నమ్మను. నమ్మచాన్ మెధావతి, ఒక నలిని తప్పాలంటే నాకు ప్రాణం చిరుక్కుమంటుంది. ఆర్డర్ ఆర్డర్ నెక్స్ట్. మిస్టర్ ఏకాంబరా, మీరేవరు? మా ఊరేనండి. సరిగ్గా చెప్పి, ఎవరు? అదేనండి, జగన్నాథ్ గారండి. సరే, మీరేం చేస్తుంటారు? అదే అండి, ఆడపిల్ల హాస్టల్లో అన్నదానం చేస్తుంటాను. అంటే? అంటే అండి, వడ్డలా గిద్దలా నేనే చేస్తుంటానండి, వంట వరకు మా కాకా గడ చెప్తుంటాడండి. మోహన్ నీకు తెలుసా? తెలుసు. ఎట్లా తెలుసు? అదేనండి, ఆయన మాకు ముందర ప్రేమ పటాలు చెప్పారండి. ఓహో, అట్లాగా. మరి కాంతయ్య గారి హత్య గురించి నీకేమైనా తెలుసా? హత్య 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 హత్య. మై హంబుల్ సబ్మిషన్ టు యువర్ ఆఫీస్. ఈ శాంత ఉరఫ్ రాణి చాలా విచిత్రమైనది. పగలు శాంత అనే పేరుతో సంఘసేవ చేస్తూ రాత్రి సమయాల్లో రాణిగా దొంగతనాలు, హత్యలు, రహస్యంగా విదేశీ వస్త్రవాడాలు చేయించారు. శాంతాదేవి, మీరెంతవరకు చదివారు? ఎంఏ. ఉద్యోగంలో చేరలేదే? దాస్యం చేయడం ఇష్టం లేక. మోహన్ మీకు ఎంతకాలంగా తెలుసు? చాలా కాలంగా. అతను ఎలాంటి వాడు? అమాయకుడు. మరి ఆనంద్ బాబు? మనిషి. మీకు అమ్మా నాన్న? లాయర్! ప్లీజ్ డ్రాప్ ఇట్, ఆ విషయం ఎత్తకండి. విత్ పర్మిషన్ యు ఆర్ ఆనర్, ప్లీజ్ గివ్ మీ ఏ ఛాన్స్. yes, carry on. ఇంత గొప్ప కేసు విచారించాలని నాకు ఎంతో కుతూహలంగా ఉంది. అమ్మా శాంతావుర ప్రాణి, నేను నీకు కేవలం తండ్రి లాంటి వాడిని ఒక్క విషయం అడుగుతాను, చెప్పమ్మా. చదువుకున్నావు, అందరాడ పిల్లల్లాగా పెళ్లి చేసుకుని సుఖపడక ఎందుకమ్మా ఈ అఘాయిత్యాలకు పూనుకున్నావు? అందరూ అలాగే అయితే దేశం ఎవరు చేస్తారు? రామా రామా, ఇది దేశ సేవ కాదు, బడిత సేవ. అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు ఇవన్నీ దేశ సేవకు చిహ్నాలే అయితే అందరూ దేశభక్తులే. అయినా ఎవరి మీదైనా కోపంతో ఈ అఘాయిత్యానికి పూనుకున్నావమ్మా? అవును. ఎవరి మీద? మగ జాతి మీద. ఎందుకు? మీ భార్యని ఎవరైనా బలవంతం చేస్తే? శివశివ, నా భార్యన, నా మంగమ్మన. ఇన్సల్ట్ యువర్ ఆనర్. ఇక మీరు కూర్చోండి వెంకటదలంగా. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నా క్లయింట్ని విసిగిస్తున్నారు, ఇలాంటి పెద్ద కేసులో ఇది తగదు. అబ్జెక్షన్ ఒప్పుకున్నాం. మిస్ శాంతాదేవి, కాబట్టి నగరంలో జరిగిన అన్ని నేరాలతోనూ మీకు సంబంధం ఉంది, అవునా? అవును. అయితే పాపం కాంతయ్య గారు కూడా మీ ఆగ్రహానికి. నాకు సంబంధం లేదు. ఎవరికుంది? ఒక స్వార్థపరుడికి, తన మన అనే భేదం లేకుండా ఆస్తుల్ని అంతం చేయించిన వాడికి, ఆడపిల్లలను ఆట బొమ్మలు చేసి ఆడుకునేవాడికి. అదే ఎవరు? మోహన్. ఈ శాంతావర ప్రాణిని ఒక ప్రశ్న అడుగుతాను. పర్మిషన్ గ్రాంట్. శాంతాదేవి. శాంత అంటే చాలు. నోనో, మీరు చాలా ఘనకార్యాలు చేశారు కదా, ఏకవచనంలో సంబోధించడం బాగుండదు అని. పైగా మీరు స్త్రీ, స్త్రీని గౌరవించమని పెద్దలు చెప్పారు. మీరు పురుషులని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? అవును.
అసలు ధర్మాధర్మాలను గుర్తించే బుద్ధి మనిషికి ఎప్పుడో పోయింది. ఆ మనిషి ఉపకారం చేసిన వారికి ఉరితాడు వెతుకుతున్నాడు. అందుకే మనిషికి ఘాటుగా బుద్ధి చెప్పాలని. ఘాటుగా అంటే దౌర్జన్యమా? అవును. అలా మానవుణ్ణి మానవుడే శిక్షించే అధికారం లేదు. ఉంది. ఏమే నిదర్శనం? ఈ న్యాయస్థానమే. ఆ కూర్చున్నది మానవుడే. కానీ దైవస్థానంలో కూర్చున్నాడు. నిజమే. ఒప్పుకుంటూ సంఘంలో నేరస్తులను నువ్వే శిక్షించడానికి ఎందుకు సాహసించావు? ఈ తీర్పులు చాలవు గనుక, న్యాయము చట్టము చదివాను గనుక. ఓహో. అందరూ ఆలోచించుతూ కూర్చుంటే అక్రమం తాండవించదు. అందుకని నువ్వే విలయ తాండవం చేస్తున్నావన్నమాట. అమాయకులను పెళ్లాం బిడ్డలకు దూరం చేసి దౌర్జన్యాలకు ఉసిగొలిపి వారి జీవితాలను నాశనం చేసి నీ ప్రతీకారం కోసం కొందరు అమాయకులను హత్యలు చేయించావు. ఆ రాత తల్లిదండ్రులాగే నీ వాళ్ళు ఆ రక్తం అడుగుల్లో పడింటే రక్తంలోనే పడిపోయారు. మై లాట్, చల్లని మా చెల్లెలు సంసారం నాశనమైపోయింది. ఒకే ముహూర్తాన నా కుటుంబం అంతా రక్తంలో తేలిపోయింది. మై లాట్ తేలిపోయింది. కామదాహంతో కళ్ళు మూసుకుపోయిన కాంతయ్యన్న భూషయ్య ఒకనాడు నా చెల్లెల్ని చెల్లెలు బావ ఏం చేశారా? వాళ్ళు నిర్దాక్షిణ్యంగా పట్టణం పెట్టుకున్నా. ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేయకపోతే నా పేరు శేషం కాదురా. దుర్మార్గుడు చంపేశాడమ్మా. వాళ్ళని ఎత్తురు తాగుదాం. ప్రతీకారం. తరువాత భూషయ్యను చంపేశాను. భూషయ్య తమ్ముడు కాంతయ్య కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశాను. ఒక్క క్షణం అవ్వండి, ఈ రాజును కూడా చంపేసి నా ప్రతీకారం తీర్చుకుంటాను. నేను నా మేనమాడు చూడు శాంతాదేవి, ఈ నెక్లెస్ ఎవరితో చెప్పగలరా? రాజరత్నం శెట్టిది. మీకు రాజరత్నం శెట్టికి ఎలాంటి సంబంధం? చోరీ నగలు కొనేవాడు. ఓహో, అతనింట్లోనే చోరీ జరిపి అతన్నే చంపేశారనుకుంటా. ఒకసారి నగలకు నీ డబ్బు ఇవ్వలేదు, మా వాళ్లే దోచారు చంపారు. దీన్ని మోహన్ కమ్మావా? లేదు, తన ప్రేయసికి ఇవ్వాలన్నాడు, ఇచ్చాను. మరి ఉంగరం? అది అలాగే. కాబట్టి ఒకనాడు మీ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని మనసులో పెట్టుకుని ఈ హింసాకాండ జరిపించాం. ఈ అశాంతిని రెచ్చగొట్టాం, దౌర్జన్యాలకు పాల్పడ్డాం. తల్లిలా ఉండవలసిన స్త్రీవి పాషాణంగా మారిపోయాం. కాలం మార్చింది. కాలం మార్చిన కషాయ వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? నువ్వేనా? ఉంటే చెప్పు. ఉరికంబాలు ఎక్కక ముందే వాళ్ళను బ్రతికించి మనసులు మారుద్దాం. వాళ్ళంతా ఎప్పుడో చచ్చిపోయారు. కానీ నువ్వు మాత్రం బ్రతుకున్నావు అన్నమాట. నేను పోతాను, పోతూనే ఉన్నాను. పోయే ముందు నా ఆవేదన చెప్పి పోతాను. మై లార్డ్. దట్స్ ఆల్ మై లార్డ్. ఈ పవిత్ర దేశంలో నేను ఒక జీవిగా పుట్టాను, అది నా అదృష్టం అనుకున్నాను. కానీ అమ్మ అమ్మ అంటూ తల్లి ఒడిలు ఆడుకునే వయసులో నా తల్లిని తండ్రిని రక్తపు మడుపులో చూశాను. అందరూ ఉన్న ఆడదాన్ని బతకనియదు ఈ సంఘం. ఒక అనాథను బతకనిస్తుందా? మై లార్డ్. అలాంటి ఘట్టం చూసిన లేత మనసు ఏమైపోతుందో ఒక్కసారి ఊహించండి. ఆ స్థితిలో మీ బిడ్డలే ఉంటే ఎలా ఉంటారో ఏమైపోతారో ఊహించండి. ఆనాటి నుండి నేను నా మేనమావ చెప్పు చేతుల్లో పెరిగాను. అమ్మా అని ఏ మూల ఏ తల్లి పిలిచినా నా తల్లి అని పరిగెత్తేదాన్ని. కానీ నాకు అమ్మ లేదు, నాకు తల్లి లేదు. నాకు తల్లి లేకుండా చేసిన ఈ సంఘం మీద ప్రతీకార వాంఛ రేగింది.
అందుకే ఎంఏ చదివాను. ఉద్యోగానికి కాదు, మారణ హోమాలకి మార్గాలు వెతకటానికి. ప్రపంచ స్త్రీ జాతిలో భారత స్త్రీది ఉన్నత స్థానం అన్న గాంధీజీ మాట ఏమైంది? తన భార్యలో దైవాన్ని చూసిన రామకృష్ణ పరమహంస పుట్టిన దేశమేనా ఇది? ఎందుకు స్త్రీ అంటే ఎంత ఉదాసీనత? ఇంట్లో అక్కా చెల్లెళ్ళతో తిరిగే మగాడు బజార్లో పరస్త్రీని చూడగానే పసువైపోతాడే. ఆడదాని కడుపున పుట్టిన మగాడు తల్లి లాంటి ఆడదాన్ని అవమానిస్తున్నాడే. ఏమిటి దారుణం, ఏమిటి ఘోరం? ఈ యుగం అంతం కావాలి. అందుకే నా ప్రతీకారం. నేనేమైపోయినా సరే నా దేశంలో ఆడది గౌరవించబడితే అదే నాకు చాలు. ప్రతి ఇంట ఒక రామ్మోహన్ రాయ్, ఒక వీరేశలింగం పుట్టాలి. ఈ సంఘం మారాలి. పువ్వు లాంటి ఆడది బూడిద కారాదు, పూజింపబడాలి. అప్పుడే మన దేశం దేశం, లేకపోతే భయంకర శ్మశానం. మై లార్డ్, నా జీవితం అయిపోయింది. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నేను హంతకిని, అమ్మా, నేను హంతకిని, హంతకిని. కోర్టు డిస్పాచ్. నన్ను సుమంగళిగా మీ చేతుల్లో అతని కథ ముగిసింది బాబా.